అరుణాంకరుణా తరంగితాక్షీంద్రతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారుండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటున్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాసక్తితో ప్రవర్తిస్తారు, గౌరవాన్ని కాపాడుకోగలుగుతారు, అనుకూల ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయనమ అనే మంత్రాన్ని జపం చేయాలి. అంతేకాకుండా వాహనాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు విద్యా విషయంలో కొన్ని బద్ధకాలు ఆలస్యాలు చోటు చేసుకుంటాయి. దానికి కారణాల్లో మీరు పాఠ్యాంశాలను శ్రద్ధగా వినకపోవడం కూడా ఒకటనమాట. వాటిని అన్నిటినీ అధిగమించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. ఆ మంత్రం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు, ఆరోగ్య సమస్యలను కూడా జయించగలుగుతారు, విద్యా విషయంలో నూతన విషయాలను కూడా ఎన్నిటినో గ్రహించగలుగుతారు, శత్రువులను మీరు జయించగలుగుతారు, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. ఈ స్నేహ సంబంధాలు దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటుంటాయి. స్త్రీ సంబంధమైనటువంటి సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. తద్వారా మీరు ఎన్నో విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం తప్పనిసరిగా క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవాలి. అలాగే తండ్రి లేదా తండ్రి తరఫు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించడం కోసం ఈ మంత్రాన్ని జపించడం ఎక్కువ ప్రయోజనాన్ని చేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంత మీద పడే అవకాశం ఉంది. అయితే వాటిలో గతంలో నష్టపోయినటువంటి వాటిని అప్పు తీర్చడము, అలాగే ప్రభుత్వానికి సంబంధించి చెల్లించాల్సినవి చెల్లించాల్సి రావడము మొదలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా సమయానికి డబ్బు అందుబాటులో ఉండడం కోసం ముందు నుంచి స్నేహితుల ద్వారా ఏర్పాట్లు చేసుకుని ఉండడం శ్రేయస్కరం. ఆ ఏర్పాట్లు చేసుకుని ఉన్న వాటిని మనం ప్రయోజనాత్మకంగా మలచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మీకు సంతృప్తి ఒకటి తక్కువగా ఉంటుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల్లో సాధించిన విజయాలు ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వకుండా ఉంటుంటాయి. వాటిని జయించడం కోసం తప్పనిసరిగా మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆదరాన్ని వైద్యకారుల యొక్క ఆదరాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపించండి. సమయానికి అంటే ఉదయం 7 లోపల వ్యాయామాధికారాన్ని పూర్తి చేసుకోవడం, 7 నుంచి 9 లోపల ఆహారాన్ని స్వీకరించడము, మధ్యాహ్న సమయంలో శ్రద్ధగా ప్రాణాయామాదులను కూడా 12 గంటలకి ఆచరించడము, సాయంత్రం 5 లోపల ఆహారాన్ని తీసుకోవడము, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడము, ఇవి మీ ఆరోగ్య సమస్యల్ని అధిగమించే శక్తిని మీలో ఇస్తూ ఉంటాయి.